బాలాజీ ఎక్కడ బాలాజీ ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ చూడండి మీ అబ్బాయి మా అమ్మాయి ధనలక్ష్మిని కిడ్నాప్ చేశాడు మర్యాదగా వదిలేయమని చెప్పండి లేకపోతే కథ చాలా దూరం వెళ్తుంది మేడం మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు బాలాజీ అంటారు కిడ్నాప్ అంటారు మేము అలాంటి వాళ్ళం కాదండి ప్రమాణం చేసి చెప్తున్నా ప్రమాణాలు చేస్తే అబద్ధాలు నిజాలు అయిపోతాయా 12 సంవత్సరాల క్రితం మీరు నెల్లూరులో ఉన్నారా లేదా నేను నెల్లూరులో ఉండడం ఏంటండి గత 30 సంవత్సరాలుగా మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం లేదక్క మమ్మల్ని కొట్టింది వీడి కొడుకే వాడితోనే అమ్మాయి తిరుగుతోంది చూడండి మీరు అనుకున్నట్టు దళక్ష్మిని నేను కిడ్నాప్ చేయలేదు ఆ అమ్మాయి 4th బ్లాక్ హౌస్ నంబర్ 17 లో తన ఫ్రెండ్ ఇంట్లో ఉంది ఏంటి షాక్ అయ్యావా ఎంత ధైర్యమే నీకు నా కళ్ళల్లో కారం కొట్టి ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నావా బయలుదేరు నేను రాను वे ఇక నుంచి నువ్వు ఇంటికి రావడం వీలేదు నానా మీరు అనుకున్నట్టు నేనే తప్పు చేయలేదు ప్రాబ్లం లో ఉన్న అమ్మాయికి హెల్ప్ చేశాను అంతే ఆ హెల్ప్ ఏదో మాకు కూడా చేయరా నువ్వు ఇంటికి రావడం మానేస్తే నేను కాస్త గౌరవంగా బతుకుతాం ఏం అనుకుంటున్నావు ఇంటి గురించి పరుగల ఆడవాళ్ళు ఉన్న ఇల్లు ఇది నానా దయచేసి నా మాట వినండి ఇక నుంచి మన ఇంటికి ఎవరూ రారు వాళ్ళ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కాదురా వెంట కలకత్తా వెళ్ళిపోయి మల్లిబాబ దగ్గర ఉండి ఏదైనా జాబ్ ట్రై చేసుకో నానా ఇంత సడన్ గానా లైఫ్ లో కొన్ని మంచి పనులు సడన్ గానే జరుగుతాయి అది కాదు నానా చెప్పింది చెయ్యి धनलक्ष्मी वेरे वाणि प्रेमिस्तुंदंटे नेनु तट्टुकोलेकपोतुन्नानु अदिना नीके अनिपिच्चा प्रेम अंट प्रेम एंट्रा प्रेम अंटे तन नालुगो तरगति चदुवु रोजुल्लो प्रेम अने माटकि अर्थं कूडा तेलियदु చిన్నప్పుడే తల్లికి దూరం అయ్యింది అస్తన నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు ఆ పిన్నికి భయపడి ఇరుగుపొరుగు వాళ్ళ ఎవ్వరు కూడా చేరదీసి ఉండరు అదే సమయంలో ఆ బాలాజీతో స్నేహం ఏర్పడి ఉంటుంది అతను ఏదో ఆప్యాయత చూపించుంటాడు ఆప్యాయతనే ప్రేమ అనుకొని అమ్మాయి అపోపడింది అంటే అది ప్రేమ కాదంటావా ఖచ్చితంగా కాదు మామే చెప్పినట్టు నువ్వే ఊరేళ్ళాల్సిన అవసరం లేదు మళ్ళీ కంటిన్యూ చేయి ఆ ధనలక్ష్మి నీదే అరవింద్ ఆ సారీ నా వల్ల నువ్వు ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నావు అదదలే నువ్వు ఈ ఆరెంజ్ కలర్ చుడిదార్ లో సూపర్ గా ఉన్నావు ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా ఓరి దేవుడా నాకు ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం అమ్మా నువ్వే కాదు ఈ కలర్ చుడిదార్ ఎవరు వేసుకున్నా నాకు ఇష్టమే చూడు నేను తాగే డ్రింక్ కూడా ఆరెంజే సుబ్బు రెండు పిజ్జా కోక్ తీసురా ఎవరికి నీకే ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదు చెప్పు పర్లేదు ఇప్పుడు నీ ప్లేస్ లో బాలాజీ ఉంటే ముందు నాకేం కావాలో అడిగి అప్పుడు ఆర్డర్ ఇచ్చేవాడు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు కదా వాట్ ఆన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బాలాజీ గురించి ఇంకేమైనా చెప్పండి బాలాజీ గురించా నా బాలాజీ చాలా చెలాకీగా ఉండేవాడు హిస్ ఏ వెరీ నైస్ బాయ్ సచ్ ఎ స్వీట్ గాయ్ నేనంటే ప్రాణం ఇచ్చేవాడు అంత చిన్న వయసులోనే ఎంత స్టైల్ గా ఉండేవాడు గాట్ ఇట్ బాలాజీ దొరికాడు ఆ ఎనర్జీ ఆ స్టైల్ ఇంకెవరు మన స్టైల్ స్టార్ అల్లు అర్జునే ఏంటి ఎగతాళిగా ఉందా సారీ అండి అల్లు అర్జున్ సినిమా స్టార్ కదా ధన 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 ప్లీజ్ ధన ధన ఆగు రమామా నువ్వు చెప్పినట్టే ఎస్ఎస్సి బోర్డ్కి వెళ్ళొచ్చాం 2002 లో ఎస్ఎస్సి బ్యాచ్ లో ఎంత మంది బాలాజీలు ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఇప్పుడు ఏ కాలేజ్ లో చదువుతున్నారు మనకు ఆ డీటెయిల్స్ అన్ని 5 డేస్ లో చెప్తానన్నారు ఆ విషయం అమ్మాయికి చెప్పండి ఏంటా చూపు మేమేదో ఖాళీగా ఉండి ఆ పని చేయట్లేదు బాలాజీ నిన్ను కలపాలని ట్రై చేస్తున్నాం ఐ యామ్ సారీ అరవింద్ బాలాజీ గురించి నువ్వేం వరీ అవ్వకు త్వరలోనే అతను ఎక్కడ ఉన్నా సరే నేను కనుక్కుంటాను థాంక్యూ అరవింద్ నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావు నీ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా నువ్వు వెళ్ళు ఓకే బై బై
మామా బాలాజీని వెతుకుతున్నావు అని అబద్ధం చెప్పాం. రేపు బాలాజీ ఎక్కడ అని అడిగితే ఏముంది, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చందమామ కథలు చెప్పి ఆ గ్యాప్ లో అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి సన్నాసుల్లో కలిసిపోయాడని నమ్మించి నా లవ్ ని సక్సెస్ చేసుకుంటాను. బాలాజీ అంట బాలాజీ జూజు. నీ మనసులో ఇంత దారుణమైన ఆలోచనలు ఉన్నాయా? నేను మరొకరిని ప్రేమిస్తున్నానని తెలుసు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? ఇలా ఆలోచించడానికి నీకు సిగ్గుగా లేదు? ఓకే, ఇంకెప్పుడు ఇటువంటి తప్పుడు ఆలోచనలు నా మనసులోకి రానినమ్మా. డైరెక్ట్ గానే నీ మనసులో స్థానం సంపాదిస్తా. నేను ప్రతికుండగా అది జరగదు. ఏ పిచ్చిదాలా మాట్లాడకు. చిన్నప్పుడు ఎప్పుడో దాగుడు మూతలు కోతుకు మచ్చలు ఆడుకున్నంత మాత్రం అది ప్రేమ అవుతుందా? ఒక క్షణం ఆలోచించు. నువ్వు ఇలా అనుకోవడం ఎంత పొరపాటు నీకు తెలుస్తుంది. నాది పొరపాటు కావచ్చు, నాకు బాలాజీ దొరకపోవచ్చు, కానీ నీలాంటి డబుల్ గేమ్ ఆడే ఫ్రాడ్ ని మాత్రం నా ప్రాణం పోయినా ప్రేమించను. ఆగు, ఏం నోటి వచ్చిన మాట్లాడుతున్నావు? నీకే కాదు నాకు కూడా రోషం ఉంది. నీలాంటి మెంటల్ లాన్ చేసుకోవడానికి నేను తెగరాదని కాదు. ఉండరా, ఓ బాలాజీ బాలాజీ అంటే ఊరేగు. చివరికి నీకే గతి పడుతుందో నీకే తెలుస్తుంది. ఛీ, నీతో మాట్లాడటం నాదే తప్పు. మరి ఇంకా నిలబడ్డావేంటి? ఓ తలతిక్కగా మాట్లాడకు. నీకు ఒక్కడికే ప్రేమ గురించి తెలిసినట్టు నువ్వు ఒక్కడికే గొప్ప ప్రేమికుడు అన్నట్టు మాట్లాడతావేంటి? సాంప్రదాయ ప్రకారంగా నీకు సంబంధం వెతికితే 7th క్లాస్ పాస్ అయిన అమ్మాయి కూడా దొరకదు. అందుకని ఆ తింగరదాన్ దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించు అని బతిమాలుకోమంటావా? ఎప్పుడు చూసినా అరవింద్ యు నో బాలాజీ ఇస్ నైస్ గై, సచ్ స్వీట్ గై, సచ్ గ్రేట్ గై. మంటకి పోతుంది అక్కడ. అయ్య బాబోయ్, వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు మేడం గారి కాళ్ళు భూమి మీద నిలబడవు. ఈ క్షణం నుంచి ప్రేమ లేదు, ఆ ధన లేదు, ముఖ్యంగా తక్కువ బాలాజీ కళ్ళాడు. అమ్మా నేను కలకత్తా వెళ్తున్నానమ్మా, టాప్ ఇండస్ట్రీస్ అంబానీలా తిరిగి రావాలి, ఆశీర్వదించమ్మా. శీకరమేవ ధనలక్ష్మి ప్రాప్తి రస్తు. రేరే నా మాట వినరా, ధనలక్ష్మి చాలా అందంగా ఉంటుందిరా. అమ్మా నీకు కావాలంటే కలకత్తా నుంచి కత్తిలాంటి అమ్మాయిని ప్రేమించుకొస్తాను. అర పోరా, కత్తిలు సుత్తిలు ఇంట్లో చాలా ఉన్నాయి, నాకు ధనలక్ష్మి కావాలి. ధనలక్ష్మి 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 నానా. ఏంట్రా వీళ్ళు నన్ను? ఏమిటా గోళ? ఏదో తగలేడు పదవే ఎట్టోట ఏడు. అమ్మా ధనలక్ష్మి. సుబ్బయ్య తాత నువ్వా? ఎప్పుడొచ్చా? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు అమ్మా? అవును మీ పిన్న ఇక్కడికి వచ్చి నానా గొడవ చేసి వెళ్ళిందంట. నీదు నాకు అన్ని తెలుసు, తాతయ్య లోపలికి వచ్చి కూర్చోమన్నా కూడా కూర్చో. దాందేముందిలే అమ్మా, నీకు ముఖ్య విషయం చెప్పాలి, అందుకే ఇంటి దగ్గర ఎవరికి తెలియకుండా వచ్చాను. పోయిన వారం నీకు ఉత్తరం వచ్చిందమ్మా, ఆ మాయధరి చూస్తే చదివేస్తుందని ఇది వచ్చినట్టు ఎవరికి చెప్పలేదు. ఎప్పుడు రాంది నీకు ఉత్తరం వచ్చిందంటే ఇదేదో ముఖ్యమైనది అయి ఉంటుందని నీకు ఇవ్వడానికి స్వయంగా అట్టుకొచ్చాను. హాయ్ దన, నేను బాలాజీని. ప్రతిరోజు నువ్వు గుర్తొస్తావు, ఈ మధ్య అయితే మరీ, అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. నా చదువు పూర్తయింది, బిజినెస్లో మెల్లమెల్లగా ఎదిగి ఇప్పుడు డబ్బు బాగా సంపాదిస్తున్నాను. మన చిన్నతనం గుర్తొచ్చినప్పుడల్లా నా కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఇప్పుడు నిన్ను తలుచుకుంటుంటే నా మనసు సీతాకొక చిలకలా విహరిస్తుంది. దీన్నే ప్రేమ అంటారనుకుంటా. నీకు అలాంటి ఫీలింగ్స్ ఏముంటే నన్ను ఒక్కసారి కలుస్తావు కదా బాలాజీయ. నేను చెప్పానా ఎప్పటికైనా నేను బాలాజీని కలుసుకుంటానని? థ్యాంక్స్ తాతయ్య. దేవుడు నిన్ను చల్లగా చూసాడమ్మా, నువ్వు కోరుకున్నాడు దగ్గరికి నేను పంపిస్తున్నాడు. వెళ్ళొస్తానమ్మా. అప్పుడు వెళ్ళిపోతావా? నేను మా ఊరు వెళ్తున్నట్టు మీ పిన్నికి అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను, ఆ రాక్షసికి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలియకూడదు. వస్తానే, మా ధనలక్ష్మి జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే తాతయ్య. ఇది ఎక్కడ కూడా దాపురిచ్చిందే బాబోయ్, దీని పక్కన వచ్చిన మనకు మెంటల్ వచ్చేద్ది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? నా బర్త్ నెంబర్ 34, ఫేసింగ్ ప్రాబ్లం. బాస్ ప్రకారం అక్కడ కూర్చోకూడదు. కూర్చుంటే ఏమవుద్ది? నాకేమవుద్దు, ట్రైన్ గా అవుద్ది. సార్ అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి, బ్యాగ్ చూసుకుంటారా? వద్దులే, సీటు మాత్రం చూసుకోండి. సార్ అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, నాకు వేరే బెర్త్ ఇస్తారా?
కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. ఈ రోజున టైం బాగునట్లేదు. ఇదేంట్రా బాబు, ఆకాశంలో చందమామలు ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది. వీడేంటి కోతుకున్న తోకలాగా ఎక్కడికి వెళ్ళినామని వస్తున్నారు. అంకుల్ మీరే చెప్పండి, ఇక్కడ ఫస్ట్ కూర్చుంది ఎవరు? మీరెవరు? ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా ఆర్డర్ ఇచ్చాను. ఇందులో లేదమ్మా. తీసుకో. వద్దు, చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు, తీసుకో. నేను అడిగానా? चक्कर के बताओ, गाड़ी रुक गया ना? इकर तिंतन के उन्हें दरुकता है? इधर कुछ नहीं मिलता अम्मा. हाँ तो प्रॉब्लम क्या है देख के मैसेज दे दो जल्दी, ठीक है? Excuse me. तीसको. నీకు సిగ్గు సెర ఉంటే నా వెనకాల రావు. అంత కష్టపడి నీ కోసం బిస్కెట్ తెస్తే వద్దనవుగా. నాకు వస్తున్న కోపానికి నిన్ను ఇదిగో ఇదిగోడు మోసరా. హలో హలో హలో, ఎక్కడికి? వాడికి కుక్క, నాకు నువ్వు. పోరా పోరం బొగ్గు. కోపం వస్తుందా? రావట్లేదుగా. అది అది
ఫాలో మీ. ఇంకా ఎంత దూరం? కలకత్తా వరకు. బాలి స్టేషన్ లో దిగావులే కార్మా. ఇక్కడ ఒక ట్రైన్ కూడా ఆగదంట. బాబా వీళ్ళ దగ్గర 50 రూపాయలు తీసుకో. సరోజా ఇక్కడ 2 బిర్యానీ. ఇదిగా వస్తానా బాబా. ఈ దగ్గర 100 రూపాయలు తీసుకో. బిర్యానీలో మటన్ లేకుండా నీ పిల్లం పైసలు తీసుకుంటా బాబు. గొడవలు వద్దమ్మా. ఏం అవుతుంది నేను ఏదో తెలుసా? ఏ రాదనరా, నన్నే డబ్బులు అడుగుతారు. డబ్బు కావాలి డబ్బులు. వద్దమ్మా వద్దు. ఏంట్రా వద్దు సరోజ, వద్దు సరోజ. బాబు వద్దమ్మా ప్లీజ్. గొడవలు వద్దమ్మా. ఏంట్రా గొడవలు వద్దు సరోజ. వద్దు. నా కాళ్ళు పట్టుకుని బతి వల్ల నీ పిల్లల్ని నాతో పంపి, లేకపోతే నేను సంపేస్తా. బాబు వద్దని చెప్పానా? నీకు ముందే చెప్పానా? చెప్పిన మాట విన్నావు కాదు. సరోజా వద్దు. సరోజా వద్దు. సరోజా వద్దు. సరోజా అంటే ఎందుకు అనుకున్నా? ఎందుకా? అసలు నువ్వు మనిషివేనా? నిన్ను చూస్తేనే ఒళ్ళు కంపరం ఎత్తిపోతుంది. నీ మీద ప్రేమతో నేను కాపురానికి రావట్లేదు. మా నాన్నగారి పరువు కోసం వస్తున్నాను. రాజమ్మ, యువత నేను కారు డ్రైవింగ్ లో ఉన్నాను కదా, ఏమిటా నాస? నాది నాస? అదే మా చెల్లి మాట్లాడుతుంటే సొల్లు కార్చుకుంటూ వింటావే నీ జిమ్మడా. రాజమ్మ, డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కొట్టద్దని నీకు 1000 సార్లు చెప్పాను. అది చాలా చెడ్డ అలవాటు. సార్, మేము ట్రైన్ మిస్ అయ్యాం, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? కుదరదు. కుదురుతుంది. కుదురుతుంది. థ్యాంక్ యూ మేడం. మేడంను చూస్తే అచ్చం ఇలియనలా లేదు. అవును, ఆమె ఇలియానా, నేను మహేష్ బాబు. ఇద్దరం కలిసి కాశ్మీర్ డ్యూయెట్ కి పోతున్నాం. ఏం జోకు లేకూడదా? ఇంత ముందు ఎంత బాగా ఏమైనా దానివి జోకులు. లిఫ్ట్ ఇస్తే నాకే ఎసరు పెడతావురా సార్. హస్బెండ్ వైఫ్ అన్నాక గొడవలు సహజం. నేను ఫార్ములా చెప్తాను, మీరు ఆ ఫార్ములా ఫాలో అయ్యారనుకోండి, మీరు పోగొట్టుకున్న సుఖ సంతోషాలు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఏంటి ఆ ఫార్ములా? దట్ ఈస్ కాల్డ్ ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ ఫ్లాష్ బ్యాక్ ఫోబియా ట్రీట్మెంట్. అంటే ఎప్పుడైనా మీ మధ్య గొడవలు వస్తే వెనకటి రోజుల్లో మీరు హ్యాపీగా జాలీగా ఉన్న ఒక ఇన్సిడెంట్ ని రివైండ్ చేసి ప్లే చేసి చూడండి. చూస్తే అప్పటి మధుర క్షణాలు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నాకు ఓకే. నాకు ఓకే. 5 సంవత్సరాల క్రితం మనం ఎక్కడున్నాం? కొడైకెనాల్. అప్పుడు రెస్టారెంట్ లో మీరు నన్ను చూసి సొల్లు కార్చుకుంటూ శాండ్విచ్ అనుకుని మా నాన్నగారు చెయ్యి కొరికి. అది మధ్యాహ్నం. సాయంత్రం చెరువు పక్కన మీరు సైకిల్ తొక్కుతూ వచ్చారు, నేను కన్ను కొట్టాను. మీరు జర్క్ అయ్యి రోడ్డు మీద పోతున్న ఓ ముసలమ్మని కొద్ది కింద పడ్డారు. అది సాయంత్రం. మరి రాత్రి? పొండి సిక్కేస్తుంది. పోనీ, నేను చెప్పనా? ఆ రోజు చాలా చలిగా ఉంది. నేను నీకోసం మన గదిలో విరహతాపంతో ఎదురు చూస్తున్నాను. ఇంతలో కరెంటు పోయింది. అవును, నాకు గుర్తుంది. అప్పుడు నువ్వు తలుపు తెరుచుకుని లోపలికి వచ్చావు. ఒకటే మల్లెపూల వాసన. ఆ పున్నమి వెన్నెలలో నువ్వు దేవతలా ఉన్నావు. అప్పుడిక నేను ఆపుకోలేక. ఆ రోజు నేను 7 గంటలకే నిద్రపోయాను రా. అప్పుడు నీకు పాలు తీసుకొచ్చింది నా చెల్లిరా.
నువ్విచ్చిన సలహాకు చాలా కృతజ్ఞుణ్ణి. నాకు ఒక్క సహాయం చేస్తావా? ఏంటి సార్? నాకు ఓపిక లేదు, నా కార్లో గన్నుంది, తెచ్చి పెడతావా? ఎందుకు సార్? నిన్ను కాల్చుకుంటాను. నిన్ను కాల్చుకుంటా.